హలో బాలయ్య, మాట్లాడడానికి రెడీయేనా? అబ్బో, తెగ హుషారుగా ఉన్నావుగా. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరు? అంటే ఇప్పో సుగాల, మ్యాటర్ చెప్పమంటే అంటవేంది? నీకు ఈ స్టార్టింగ్ ట్రబుల్ ఏంది సామి? కూర్చుంత మ్యాటర్లోకి వచ్చి. అంటే దాన్ని ఒరే ఒరే ఒరే, ఆ గుణింతు నుంచి ఓ గుణింతు వరకు వస్తున్నావో? సర్లే, ఏం చెప్పడానికి వచ్చావో? అందరికీ నమస్కారం. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో మన డైరెక్టర్ గారు చెప్పారు, అలాగే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని. నువ్వు స్టేజ్ మీద మాట్లాడడానికి కూడా డైరెక్టర్ అంటావేంది, బయట కూడా డైరెక్టర్ చెప్పినట్టే చేస్తున్నావా ఏంది సామి? సర్లే, ఏం మాట్లాడాలో డైరెక్టర్ని అడుగు. ఇక మా మొత్తానికి అడిగి తెలుసుకున్నావు, ఇప్పుడు చెప్పు. పచాస్ ఉమ్ర పచాస్ పారై లేకిన్ షకల్ సే యే ఇస్కి తీస్ సాల్ లగ్తి. ఏంది ఇదే అట్టా హిందీ పీస్ మాట్లాడుతున్నావో? నువ్వు తెలుగు మాట్లాడితేనే సరిగ్గా అర్థం కాదు, ఇంకా హిందీలో మాట్లాడితే మాకేం అర్థం అయ్యిద్ది? అరే సాలే, అరే మాకేసారే అని తస్సదియ బాలయ్య, హిందీలో మాట్లాడొద్దన్నందుకు అట్టా హిందీలో తిడుతున్నావేంది? పూర్వకాలం ముందు పొగతనాకుండి ధృతరాష్ట్రుడు కనుడు దృష్టి తప్పే దశరథుడు ఈ దుష్టపక నిషేధమని పుత్రశోకమని వరలు జరిగే శ్రీకృష్ణుడి చుట్ట పాటించుకుంటే నా నుసుకి జరాస్తుంది ఓడిపోయే పాండురాజు ఈ చుట్ట చే పట్టకుండి భోగమ్మ చేడి పాండురోగి అయ్యే కానీ కాబట్టి హవ్య క్రవ్యాది కార్యమునందు ముఖ్యముగా దేవతలు కెల్ల మొదమిదును సురిచరుముగా వట్టమ చుట్ట చుట్ట చేపట్టిన ఆ ఇప్పాసుగాల, అట్టా మళ్ళీ మాకు అర్థం కాని సంస్కృతం మాట్లాడుతున్నావో? ఇంతకీ నువ్వు ఈ షోలో ఏ భాష మాట్లాడదలుచుకున్నావో? తెలుగు తక్కువ, హిందీ ఎక్కువ. వరే వరే వరే, తెలుగు తక్కువగా హిందీ ఎక్కువగా ఉండే మిక్చర్ భాష మాట్లాడతానంటున్నా? వామ్మో, నీ భాషకి నీకు ఒక దండం సామే, కూసింత అర్థమయ్యే భాషలో మాట్లాడు. మరి ఈ రెండు ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి. ఇదిగో బాలయ్య, నీకు నువ్వు సింహంలా పుట్టానని అంటావేంది? అది వేరే వాళ్ళు అన్నారు కానీ. ఇవాళ మళ్ళీ చాలా ఏళ్ళ దొరతా సినిమా అంటే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ అంటే మాకు అనిపించింది ముందు ఏం చేద్దామని అనిల్ రావుపూడి. ఒరే ఒరే ఒరే, నీ సినిమా దర్శకుడు గోపీచంద్ మల్లేన్న అయితే నువ్వేంది అనిల్ రావుపూడి అంటావో? మామూలు స్థితిలోనే ఉండి మాట్లాడుతున్నావా ఏంది నువ్వు? సారీ, మల్లేని గోపీచంద్. ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు, ఆ తర్వాత మొక్కేందో చెప్పు. అద్భుతమైన ఇవాళ సినిమా చేసాం, చేయడం చేయడం ఇవాళ మొత్తం తెలుగు ప్రేక్షకులు మొత్తం తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఇరు రాష్ట్రాలే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళే కాదు ఇతర భాష అభిమానులు సినిమా అభిమానులు అయితేనేమి అందరు కూడా ఈ సినిమా చాలా బాగుంది అద్భుతంగా ఉంది. నీ సినిమా దేశంలోనే అద్భుతమైన సినిమా అయితే విడుదలైన మరుసటి రోజు నుంచే కలెక్షన్లు ఎందుకు డల్ అవుతాయి? మా నాన్నగారికి అలవాటు ఉండేది పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, నాకు ఇప్పటికే అలవాటు ఉంది. పొద్దునే నేను మూడింటికి లేవగానే ఒక చుట్టతో మొదలు పెడతాను, ఎందుకంటే నా ఆరోగ్యం కోసం. ఇదిగో బాలయ్య, ఆరోగ్యం కోసం అందరూ చుట్టలు కాల్చాలన్నట్ట ఎంకరేజ్ చేస్తావేంది? సినిమా స్టార్టింగ్లో ధూమపానం క్యాన్సర్కి వస్తుందని కబుర్లు చెప్తా, బయటిట్ట ధూమపానం చేయమని ఎంకరేజ్ చేస్తున్నా. సప్త స్వరాలు ఏంటి సారీగా మా పాదాన్ని కరెక్టా? ఇంత పాడే బాగా పాడానా? మన ఇది పాడించలా ఈ సినిమాలో? సినిమాలో నిన్ను పాడించలేదని తమన్నట్ట తిడతావేందయ్యా? నువ్వు బాడితే స్పీకర్ బాక్సులు బద్దలవుతాయని తమను భయపడ్డాడేమోలే. ఆ టైంకి అంటే మూడు జోన్స్ ఉన్నాయి దీంట్లో, అంటే ముగ్గురు బాలకృష్ణలు, ఒకడేమో వీరసింహారెడ్డి, అదేమో వృద్ధుడిగా ఉన్నప్పుడు, దాని తర్వాత అతని ఫ్లాష్ బ్యాక్. ఓహో, టర్కీలో నీ సినిమా అందంగా తీసామని చెప్తున్నావా? అయినా టర్కీ సీన్లను కూడా కత్తులతో రక్తం చిందించావుంటగా. మళ్ళీ ఇటు జయసింహారెడ్డి, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా అలాగే టర్కీలో షూట్ చేయడం, టర్కీని ఎంతో అందంగా చూపించడం. సినిమాలో టర్కీని ఎక్కడ అందంగా చూపించారా? హే, తెర నిండా రక్తపాతం సృష్టించావుగా, ఆ ఎరుపు రంగే అందం అనుకుంటున్నావా ఏంది నువ్వు? ఇవాళ మరి ఈ పిక్చర్ని ఇంత ఘన విజయం చేసినందుకు
ప్రతి ఒక్కరికి అంటే ముఖ్యంగా నా అభిమానులు ఉన్నారు. నీ సినిమా సూపర్ హిట్ ఫొటో రివ్యూలు వాళ్ళు చెప్పారులే బాలయ్య. ఎప్పుడు చెప్తుంటారు అభిమానం అని మీరు నా దగ్గర నుంచి ఏమి ఆశించరు. నేనేం చేస్తే దానికి మీరు ఎప్పుడు సై అంటారు తప్పితే నో అనరు. వాళ్ళు నో అన్నా నువ్వు చేయాల్సిందే చేస్తావుగా. నీ అభిమానులందరూ నువ్వు సీఎం కావాలని కోరుకుంటుంటే నువ్వు మాత్రం మీ బావ సీఎం కావాలని కోరుకోవడంలా. మీతో ఆర్టిస్ట్ అంతా ఉన్నారు, అందరు అద్భుతంగా నటించారు, నాకు మంచి టైం పాస్ అని ఉన్నారంటే ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఏంటిదే అట్టా అక్కినేని నాగేశ్వరరావుని పట్టుకుని తుక్కినేని అంటున్నావా? మీ డాడీ వయసు ఉన్న వాళ్ళ గురించి అట్టా మాట్లాడచ్చు నువ్వా? ఇటువంటి రవి గారు మరలా మీ మీద కొంచెం చాలాసేపు నిలబడి. ఇదిగో బాలయ్య నిలబడి చాలా సేపు అయ్యిందే, సపోర్ట్ కావాలన్నట్ట వేరే వాళ్ళ భుజంపై చెయ్యేస్తావేందే. ఎక్కువసేపు కూడా నిలబడలేను నువ్వు. ఈ సినిమాలో కారు ఉందన్ని కిలోమీటర్ దూరం ఎట్ట పంపించావు? సినిమా అంటే ప్యాషన్. ఒక సినిమా ఏదో పిచ్చి పిచ్చిగా కూడా తీద్దామని కాదు, ఏదో హడావిడిగా ఒక చిన్న కుటీర పరిశ్రమలా కాదు, అది చిన్న కుటీర పరిశ్రమే కానీ ఉపయోగపడే పరిశ్రమ. ఏందే బాలయ్య ఇంకొకసారి చెప్పమొక్క. సినిమా అంటే ప్యాషన్. ఒక సినిమా ఏదో పిచ్చి పిచ్చిగా కూడా తీద్దామని కాదు, ఏదో హడావిడిగా ఒక చిన్న కుటీర పరిశ్రమలా కాదు, అది చిన్న కుటీర పరిశ్రమే కానీ ఉపయోగపడే పరిశ్రమ. చూడు బాలయ్య నువ్వు మాట్లాడేది నీకే అర్థం కాకపోతే అట్ట. సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమను నువ్వే అంటావు, మళ్ళీ కాదని నువ్వే అంటావు. ఫైనల్గా ఏదో ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళు బాలయ్య. మూతి మీద మొలిచిన బతి బొచ్చు మేసం కాదురా బచ్చా. ఇబ్బంది పడా, ఇదేం డైలాగ్ హే? మూతి మీద మొలిచింది మేసంగాక ఏమవుద్ది? ఏందో బాలయ్య నీ సినిమాల్లాగానే నీ డైలాగులు కూడా వెరైటీగా ఉన్నాయి. ఇంకెళ్ళు.